సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో బీజేవైఎం నాయకులు భిక్షాటన చేపట్టారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇక సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని తెలిపారు. నిరుద్యోగ భృతి చెల్లించాలని లేని ఎడల బీజేవైఎం మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని ఈరోజు బీజేవైఎం ఆధ్వర్యంలో భిక్షాటన నిర్వహించడం జరుగుతుంది. నీళ్లు నియమకాలు నిధుల పేరుతో ఏర్పడిన బంగారు తెలంగాణ కాస్త దురలతరంగానగా కేసీఆర్ ఇంట్ల తెలంగాణగా కుటుంబ పాలనగా మారింది. ఈరోజు ఎంతోమంది నిరుద్యోగులు లక్షల ఉద్యోగాలు ఉన్నా కూడా ఉద్యోగం చేయని పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరికి వచ్చినాయి. దీనికి ప్రతిఘటిస్తూ ఈరోజు బీజేవైఎం ఆధ్వర్యంలో భిక్షాటన నిర్వహించి ప్రతి షాపుకు వెళ్ళి భిక్షాటన నిర్వహించడం జరిగింది. దీని వెంబడే నిరుద్యోగ అభివృద్ధి ప్రకటించిన ఎడల పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం, రాస్తా రోకోలు చేయడం జరుగుతుందని ప్రకటిస్తున్నాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.